లో రైతుల జీవన ప్రమాణాలు పెంచేందుకు బ్యాంకులు సహకరించాలని సీఎం చంద్రబాబు కోరారు. రైతులకు రెట్టింపు ఆదాయం వచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకుల సమావేశంలో ఖరీఫ్ రుణ ప్రణాళికలను విడుదల చేశారు సీఎం. ఈ ఏడాది వ్యవసాయ అనుబంధ రంగాలకు 90,557 కోట్లు కేటాయించారు. రైతులకు 87,471 కోట్లు రుణాలు ఇచ్చేందుకు వాణిజ్య బ్యాంకులు అంగీకరించాయి. వాటిని కౌలు రైతులకు కేటాయించారు. చిన్న మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు 25,000 కోట్లు కేటాయించారు. ఇప్పటికే 3,00,000 మంది కౌలు రైతులు లోన్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్లు అందించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. త్వరలో మరో 5,60,000 మందికి లోన్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్లు ఇస్తామన్నారు. రైతులను ఆదుకునేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి తెలిపారు. More on livestock, more on aquaculture for sustainability and better viability and also better benefit for the farmers. All over the world food habits are changing. On the basis of that we have to change our strategies, then only we will survive. So that is one thing I want to emphasize now. Even it is in the budget also, if necessary we have to reorient. My GSTP contribution, you can go through that also, always SLBC has to go through that. Compared to agriculture, horticulture GVA is more. Compared to horticulture, livestock is more. Compared to all these areas, aquaculture is growing at the rate of 30% year on year. Telangana Prabhutvam